అందరికీ నమస్కారం. 8/6/2022 తేదీ కదిరి బస్టాండ్లో ఒక ఆర్టీసీ బస్టాండ్లో బస్సులో ఒకటి దొంగతనం జరిగింది. ఇందులో ఏం జరిగిందంటే ఒక మదనపల్లెకు చెందిన ఆమెను అనంతపూర్కు చెందిన ఒక కానిస్టేబుల్ ఏపీఎస్ కానిస్టేబుల్కి ఇచ్చి వివాహం జరిగింది. ఆమె వాళ్ళకు సంబంధించిన బంగారును మదనపల్లె బ్యాంకులో మార్కెట్ చేసి పెట్టుకొని ఉంటుంది. తర్వాత ఆ రోజు 8/8 మార్టికేజ్ చేసిన బంగారం సుమారు 21 తులం, అంటే 20 తులాల 8 గ్రాములు. దీన్ని ఆ రోజు రిలీజ్ చేసుకొని వాళ్ళ పుట్టింటి నుంచి బయలుదేరి అనంతపురం వెళ్తామండి. తన బ్యాగు పైన పెడుతుంది, మరి లగేజ్ క్యారియర్లో పైన పెట్టి కింద సీట్లో కూర్చొని ఉంటుంది. ఈ అఫెండరు ఆమెను ఫాలో అవుతూ అక్కడ నుంచి మదనపల్లి నుంచి బస్సు ఎక్కి ఆమెతో పాటు ఫాలో అవుతూ వస్తారు. కదిరిలో ఆమె ఒక చిన్నపిల్లడు ఉంటాడు, ఆ పిల్లని కోసం వాటర్ బాటిల్ కోసం కిందకి దిగితే ఇమీడియట్గా ఆమె కిందకి దిగి వెళ్ళిన వెంటనే అతడు ఆ బ్యాగ్ తీసుకునేసి వెళ్ళిపోతాడు అనమాట. దీంట్లో మళ్ళీ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత తన బ్యాగ్ కనిపించకపోతే మళ్ళీ వచ్చేసి కదిరిలో ఇట్లా జరిగిందని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి మన డిఎస్పీ భవికిషోర్ మేడం గారి ఆధ్వర్యంలో 2 స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసేసి అక్కడ ఉన్నటువంటి బస్టాండ్లో సీసీ కెమెరాలను వెరిఫై చేసి ఆ బస్టాండ్లో ఆ టైంలో ఎవరు తిరిగారు, తర్వాత ఎవరు వెళ్ళారని చెప్పేసి దాన్ని వెరిఫై చేసి తర్వాత మదనపల్లిలో బస్సు ఎక్కిన టైంలో ఎవరెవరు ఎక్కారనేసి కూడా కొద్దిగా సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేసి ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పూర్తిగా ఫైండ్అవుట్ అయిన తర్వాత ముద్దాయి బయ్యప్ప గారి హర్షవర్ధన్ రెడ్డి అలియాస్ హర్ష, ఇతను వచ్చేసి వాళ్ళ నాన్న ఎంప్లాయీగా పనిచేస్తారు కాబట్టి కదిరి సరౌండింగ్స్ తలుపులో ఇక్కడ పనిచేశాడు. ప్రజెంట్ వీళ్ళు రామకుప్పంలో సెటిల్ అయ్యారు. ఇతను ఆమెను ఫాలో అవుతూ వచ్చేసి బస్టాండ్లో దిగిన తర్వాత బంగారు తీసుకుని మళ్ళీ సొంత ఊరికి వెళ్ళిపోయేసి అక్కడ పెట్టినారు. అతను అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేశాడు కానీ అతను వీలు కాక ఈరోజు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని ఈ సరౌండింగ్స్లో ఎక్కడన్నా పెట్టాలనే ఉద్దేశంతో వచ్చి మన దేవుడి చెరువు దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఇన్ఫర్మేషన్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశాము. అతను అఫెన్స్ అడ్మిట్ అయ్యాడు. అతను నుంచి మొత్తం ఆ ప్రాపర్టీకి ఆ కేసుకు సంబంధించిన మొత్తం గోల్డ్ ప్రాపర్టీని అంతా కూడా పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే పోయిందో అంత ఇంటాక్ట్ ప్రాపర్టీ పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతుంది. Yeah.